అందరికి నమస్కారం అండి. ది శివకృష్ణ యువర్ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఆర్ వెల్. సో ఈ వీడియో చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఒకటి ఉందండి. ఒక 3 డేస్ బ్యాక్ ఒక డాక్టర్ని అస్సాం డిస్ట్రిక్ట్లో చితకబాడారు జనాలు. ఏమంటే, they have brought a patient to the hospital and a patient arrival on chenipoyadu labda already chenipoyunnadu but hospital raagane patient ki pranam ledu. The duty doctor who was responsible pulse check chesi ee patient chenipoyadandi ani cheptunnaru. Next minute oka 20 mandi andaru kalisi aa doctor ni oka kukkanu kottinattu kottaru. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మీరు ఈ పిక్చర్ చూడండి అండ్ ఫాలోడ్ బై ద వీడియో. ఒక డాక్టర్ని ఒక్కడిని చేసి చుట్టూరు ఎంత ఎట్టగొడుతున్నారు అందరూ విత్ వెపన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది కొత్త కాదండి. పాస్ట్లో చాలాసార్లు ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. మన లైఫ్లో ఒక దేవుడికి తర్వాత ఒకరిని చేయెత్తి మొక్కుతున్నామంటే నెక్స్ట్ అది డాక్టర్స్నే చెప్పాలి. దేవుడు మనకి ప్రాణం ఇస్తే ఆ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి పోసేవాళ్ళు డాక్టర్స్ అని చెప్పాలి. మనకి ఏ చిన్న ఇబ్బంది రాని డాక్టర్ అని పరిగెత్తాం. ఎవరికన్నా ఏదైనా ఒక ప్రాబ్లం అంటే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. ఎవరినైనా కాపాడాలంటే చేయెత్తి ముక్కుతాం డాక్టర్స్కి. ప్లీజ్ సార్, మీరు దేవుడిలాగా మా వాళ్ళని కాపాడాలని చెప్పి. అదే డాక్టర్స్కి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని ఇండియాలో ఎక్కువ, వరల్డ్లో చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ ఇండియాలో ఇంత వైలెన్స్ జరుగుతుంది డాక్టర్స్కి. అండ్ 2019 జూన్లో కూడా ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది కోల్కతాలో. సేమ్ ఇలాగే ఒక డాక్టర్ వచ్చి పేషెంట్ చనిపోయారని చెప్తానే వెంట వెంటనే ఒక ట్రక్లో ఒక 200 మంది వచ్చి హాస్పిటల్ని అంతా పాడు చేసి పగలగొడుతున్నారు. అండ్ అప్పట్లో డ్యూటీలో ఉండే ఒక 2 ఇంటర్న్స్ని, ఐ మీన్ ఇంటర్న్ ఒక పని నేర్చుకున్నదానికి వచ్చిన డాక్టర్స్ని ఒక ఇటకర ఎత్తి తల మీద పగలగొట్టారు డాక్టర్ని. హిస్ నేమ్ ఇస్ పరిభహా ముఖోపాధ్యాయ్. కోల్కతాలో జరిగింది ఇది. అది రాయి కొట్టిన ఇంపాక్ట్లో ఈ డాక్టర్ తల తగిలి స్కల్ అనేది కంప్రెస్ అయిపోయింది, ఐ మీన్ షేప్ మారిపోయింది, అంత గట్టికి బ్లో తగిలింది. అండ్ తనకి ఒక 18 అవర్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ బ్రెయిన్ అనేది అఫెక్ట్ కాకుండా దే హావ్ రీకన్స్ట్రక్టెడ్ ద స్కల్. అండ్ ఇంకా ఫుల్ రికవరీ అవ్వలేదు. తనకు ఒక 2 మంత్స్ పట్టింది ఫర్ బీయింగ్ బ్యాక్ టు వర్క్. ఎందుకండి ఇదంతా? వాళ్ళు ఏం పాపం చేశారని? వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్ ఎంచుకొని హాయిగా డబ్బులు సంపాదిస్తాం, మన ఫ్యామిలీని చూసుకుందాం, మనం ఏం టెన్షన్ లేకుండా బతుకురామని వెళ్ళిపోవచ్చు. బట్ అలా పోకుండా మన కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తా, అంతంతసేపు ఐసీయూలో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలవని పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతాయని వాళ్ళు ఒక సెపరేట్ రూమ్లో ఉంటూ ఒక 5-6 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివి మళ్ళీ స్పెషాలిటీ చేసి నియర్లీ 10 ఇయర్స్ సఫర్ అవుతారు ఆ స్టడీ దీంట్లోనే. ఆ హాస్టల్స్లో ఆ తిండి తింటూ. సో దే ఆర్ లిటరీ గాడ్స్ టు అస్. అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో నియర్లీ 10,000 పీపుల్ వస్తారు ఒక రోజుకి అవుట్ పేషెంట్స్. సో వాళ్ళందరినీ డాక్టర్సే చూడాలి. ఇండియాలో డేటా ప్రకారం 11,000 పీపుల్కి ఒక్క డాక్టరే ఉన్నాడు యాక్చువల్గా. కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం 1,000 పీపుల్కి ఒక డాక్టర్ ఉండాలి, కానీ 11,000 పీపుల్కి ఒక్క డాక్టరే ఉన్నాడు. అంటే 10 రెట్లు ఎక్కువ ఉంది మన పాపులేషన్. డాక్టర్స్ తక్కువ ఉన్నారు, ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది?
ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ అనేవి తక్కువ ఉన్నాయంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో గవర్నమెంట్ స్పెండ్ చేసేది 1.23% ఆఫ్ ద జీడిపి టు హెల్త్ కేర్ సెక్టర్ అంతే స్పెండ్ చేస్తుంది. మిషన్లు లేవు, హాస్పిటల్ ఆక్సిజన్లు లేవు, బెడ్స్ లేవు, డయాలసిస్ మిషన్స్ తక్కువ ఉన్నాయి. సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ డాక్టర్ని కొడుతున్నారు, డాక్టర్ మీద వైలెన్స్ చేస్తున్నారు. డాక్టర్ ఏం చేశాడు వెళ్ళి గవర్నమెంట్ అడగండి ఈ ప్రశ్న. మిమ్మల్ని కాపాడాల్సిన డాక్టర్ని మీరే కొడుతున్నారు, ఇది ఎంత తప్పో మీకే తెలుస్తుంది. సో ఆ కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ తర్వాత చాలా ఒక ప్రొటెస్ట్ స్ట్రైక్ జరిగింది, 1 వీక్ స్ట్రైక్ జరిగింది. ఒక 1 వీక్ స్ట్రైక్ జరిగాక వాళ్ళు ఒక కొన్ని చెప్పారు, మాకని కొన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్టండి, ఎవరైనా హాస్పిటల్ వచ్చే ముందు వెపన్స్ కన్ఫిస్కేట్ చేయండి, ఇలాగ చాలా ఒక సెట్ ఆఫ్ లోస్ వాళ్ళు కోరుకున్నారు. కానీ సిన్స్ 10 ఇయర్స్, పాస్ట్ 10 ఇయర్స్ ఇంకా గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఏంటంటే ఇది పాసిబుల్ కాదంట. సో దీనివల్ల 75% ఆఫ్ ద డాక్టర్స్ స్ట్రెస్ గురవుతున్నారు ఈ వైలెన్స్ వల్ల. ఇంకా అట్లాగా చాలా కేసెస్, యూపీలో ఒక డాక్టర్ని చెట్టు గట్టేసి కొట్టి వాళ్ళ ఫ్యామిలీని గ్యాంగ్రేప్ చేశారు ఒక గ్రూపు. ఇంకొక హాస్పిటల్లో వచ్చి ఒక డాక్టర్ వచ్చి ఒక చిన్న కాస్ట్ నుంచి వచ్చాడని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళని ట్రీట్ చేయకుండా డాక్టర్ని అసాల్ట్ చేశారు. సో ఇదంతా చాలా జరుగుతుంది ఇండియాలో. వాట్ డి డాక్టర్స్ డూ హియర్? వాళ్ళు మనల్ని సర్వ్ చేయడానికోసమే వాళ్ళు చదివారు, చదువుతున్నారు, మనం ఇంకా బతుకుతున్నారు. దే ఆర్ ద ఏంజల్స్. సో కైండ్లీ రెస్పెక్ట్ డాక్టర్స్. తిండి కోల్పోయి, ఫ్యామిలీ కోల్పోయి, ఫుడ్ కోల్పోయి, హెల్త్ కోల్పోయి, స్టిల్ దే ఆర్ సర్వింగ్ అస్. నేను ఇప్పుడు ఒక ఇద్దరు మా ఫ్రెండ్స్ని అడుగుతాను, డాక్టర్స్ని 24 అవర్స్ డ్యూటీ అంత హాస్పిటల్లో, ఇన్ ద ఐసీయూ వార్డ్స్ బిట్వీన్ ద పేషెంట్స్. వాళ్ళకి ఏం పట్టిందండి చేయడానికి ఇంత కష్టపడి? మీరు అనొచ్చు వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు, సరే సంపాదించని, బట్ వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి వాళ్ళు ఇంత చేస్తున్నారు. కానీ మనం డాక్టర్స్ని కొడతాము, వాళ్ళని అసాల్ట్ చేస్తాము, వాళ్ళని తిరుతాము, వాళ్ళని వర్బలీ అబ్యూస్ చేస్తాము, ఏమైనా చేస్తాం డాక్టర్స్ని. డెమోక్రటిక్ కంట్రీ కదా, మీకు ధైర్యం ఉంటే వెళ్ళి గవర్నమెంట్ అడగండి. మనం కట్టే ట్యాక్సేషన్ డబ్బు అంటే ఎక్కడికి పోతుందని గవర్నమెంట్ అడగండి. హెల్త్ కేర్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత చూసారు కదా పరిస్థితి, దీనికి కూడా డాక్టర్సే కారణమా? ఇట్ ఈస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద డాక్టర్స్. ఒక పేషెంట్ చనిపోయాడంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద హెల్త్ కేర్, నాట్ బికాస్ ఆఫ్ ద డాక్టర్స్. సో కైండ్లీ ఈ కరోనా వైరస్లో టైంలో ఉన్న గవర్నమెంట్ చెప్పే పాటించండి. బయటికి రావద్దంటే బయటికి రాకండి. మీరు ఇంత కేర్లెస్గా తిరుగుతూ మళ్ళీ డాక్టర్స్ని బ్లేమ్ చేస్తారే, మీరు బయటికి వెళ్ళి రోగం తెచ్చుకుంటే వీళ్ళ మిమ్మల్ని ట్రీట్ చేయాల్సింది, వాళ్ళకి ఇదే పనా? సో కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ రెస్పెక్ట్ ద డాక్టర్స్. లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళు మనలా మనుషులే, వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారు. లెట్స్ రెస్పెక్ట్ దెమ్ అండ్ లెట్స్ ఫాలో ఆల్ ద గైడ్ లైన్స్ అండ్ లెట్స్ స్టే సేఫ్ అండ్ అవాయిడ్ సచ్ వైలెన్స్ ఆన్ డాక్టర్స్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ మై ఓన్లీ మోటివ్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ రెస్పెక్ట్ డాక్టర్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శివకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.